కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీదకి రావడం అంటే అంత సాధ్యమయ్యే పని అంటే ఎవరికి వాళ్ళు మీరన్నట్టు తమ స్వలాభాలు తీసుకోవడం లేదా రాజకీయంగా ఆ ఇష్యూను వాడుకునే ప్రయత్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన డైరెక్ట్గా వెళ్ళారు, కలిశారు, వచ్చారు, దీని గురించి మాట్లాడేమని చెప్పారు. అక్కడ ఏం జరిగింది అనేది వైసీపీ చేస్తున్న విమర్శలు వేరే రకంగా ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నమే తప్ప పోనీ వాళ్ళే ఇక్కడే ఉండి మీరంటే అందరినీ కలుపుకట్టుగా వెళ్ళే ప్రయత్నం అయితే ఏం కనిపించట్లేదు కదా. అది జరిగే పని జరగాలి. నేను అనేది అదే. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళ స్వార్థం కోసం చేసుకుంటే రేపు మూతపడ్డాక ఈ పాపంలో మనం కూడా బాగా అంటే మూతపడ్డం కాదు, ముందైతే అమ్మకానికి పోతే అమ్మకం వల్ల ఇప్పటికిప్పుడు ఉపాధి ఏమి పోదు, ఏదైనా ఉపాధి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కార్మిక సంఘాలైనా రాజకీయ పార్టీలైనా ప్రజలకి సింపతి లేదు ప్రభుత్వ రంగ సంస్థల మీద. కానీ మీకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఎంతో. విశాఖ స్టీల్ ప్లాంట్ నేను మిగతా ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అయితే మాట్లాడు, బ్యాంకింగ్ రంగం గురించి అవి అయితే మాట్లాడు, బట్ ఎల్ఐసి ఒకటి ఇదొకటి, ఈ రెండింటిని ప్రైవేటు పరం కాకూడదు. ఈ రెండూ కూడా ప్రజల పాత్ర ఎక్కువ ఉంది వీటిట్లో, కాబట్టి ఈ రెండింటి విషయాల్లో సీరియస్నెస్ అవసరం. ఈ రెండింటిని పోగొట్టుకోకూడదు. దాంట్లో మనకి రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇది అత్యంత కీలకమైనది. ఇందులో వీళ్ళు క్లెయిమ్ ఎవరికాళ్ళని చేసుకొనియండి, కానీ ఫైనల్గా పోరాటం మాత్రం అందరూ కలిసి చేయాలి. మన ఎంపీలందరూ కలిసి కనుక ఉమ్మడిగా కూర్చుని కార్మిక సంఘాలతో కలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రాజీనామాలు అవసరం కూడా లేదు, అందరూ వెళ్ళి కూర్చుంటే నాకు తెలిసి పని అవుతుంది. ఎందుకంటే ఎడమెంట్గా ఉండదు, కన్వీనియన్స్ ఉండాలి, కన్వీనియంట్గా చెప్పగలగాలి. కానీ ఇక్కడ మోడీ గారు టూ టైమ్స్ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే డిమోనటైజేషన్ దగ్గర నుంచి మనం చూసుకుంటే నిన్న రైతులు చేస్తున్న ఉద్యమాల దాకా రైతు చట్టాలు ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది లేదు మోడీ గారి చరిత్ర. ఏది ఆయన తీసుకున్న డిసిషన్ క్యాన్సిల్ చేయడం, దిగి రావడం ఏది జరగలేదు. ఈ విషయంలో ఎందుకు తగ్గుతారు అనుకో? అంటే ఇందులో తగ్గడం ఏం లేదు కదా, సరిపుచ్చడమే కదా. సరిపుచ్చడం సర్ది చేయడం ఇప్పుడు దీన్ని బాగు చేయటమే కదా ఆయన ఉద్దేశం. అయినా ప్రైవేట్కి ఎందుకు ఇస్తామంటారు బాగు చేయడానికి? ఈక్విటీ ఇచ్చేది అయితే భారం ఎందుకు అవుతుంది? ఇక ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్సే కదా, గవర్నమెంట్ ఏమి ఇవ్వక్కర్లేదుగా. ఈక్విటీ కిందకి మార్చడం అంటే గవర్నమెంట్ ఏం డబ్బులు పెట్టక్కర్లా, దాన్ని కొంతకాలం పాటు వడ్డీకి సంబంధించినటువంటి సమస్యను బ్యాంక్ నుంచి పరిష్కరించడం, అది పెద్ద కష్టం కదా. గతంలో చేసినట్టున్నారుగా, ఒకసారి ఈక్విటీ చేశారు, అదే అనేది చేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేసినా మళ్ళీ రాదు అంటే అదే అనేది. అప్పుడు ఏంటి ఎక్స్పాన్షన్ వల్ల, ఎక్స్పాన్షన్ లేకపోయి ఉంటే ఇప్పటికీ ప్రాఫిట్లో కంటిన్యూ అయ్యి ఉండేది. అప్పుడు 5,000 కోట్లు వచ్చింది మూడేళ్లలో, ఇప్పుడు ఇంకో 10,000 కోట్లు వస్తుంది, అట్టుండి ఉండేది. అంటే ఐరన్ ఓర్ అనేది సమకూర్చకపోతే నష్టం అనేది కూడా కంటిన్యూ అవుతుంది. ఐరన్ ఓర్ లేకపోయినా కూడా వచ్చింది అప్పుడు లాభం. ఇప్పుడు ఆ లాభం సరిపోదని ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. 5,000 కోట్లు లాభం ఈక్విటీ కిందకి మార్చాక 5,000 కోట్లు లాభం మూడేళ్లలో వచ్చింది, అది చాలదు. అది ఇదే ఇంకా ఎక్స్పాండ్ చేస్తే కనుక 5,000 కోట్లు ఏంటి, 10,000 కోట్లు వస్తుందని ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. దానివల్ల నాశయ్యారు. ఎక్స్పాన్షన్ కరెక్ట్ టైంలో జరిగిపోయి ఉంటే గ్యారంటీ లాభపడి ఉండేవాళ్ళు. ఎక్స్పాన్షన్ కరెక్ట్ టైంలో జరగల, దానికి తోడు తర్వాత ప్రపంచవ్యాప్త స్టీల్ ధరల్లో మార్పు వచ్చింది. చైనా వాడేది చీఫ్ అండ్ బెస్ట్ అయింది, కొనుగోళ్లలో సిస్టమ్ మారిపోయింది. అంతకుముందు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళదే కొనేవాళ్ళు, విశాఖ స్టీలే కొనేవాళ్ళు. ఇప్పుడు బోలెడు ఆప్షన్స్ వచ్చేసినాయి, ప్రైవేట్ కంపెనీలు బోలెడు వచ్చేసినాయి. అవన్నీ వచ్చేటప్పటికి వీళ్ళది పడిపోయింది. క్వాలిటీ పరంగా ఇప్పటికే అది స్ట్రాంగే. కానీ మనం వెరీ సింపుల్, పాతకాలపు దుస్తులు చాలా గొప్పగా ఉంటాయి, రిచ్గా, చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయి, వాడుతున్నాం అందరం, వాడట్లేదు. ఇప్పుడు సమస్య అదే. ఇప్పుడు ఇది బాగుపడాలి అంటే మాత్రం ముందు ఫస్ట్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఇందులో నరేంద్ర మోడీ వెనక్కి తగ్గక్కర్లేదు. తాత్కాలికంగా 100% కాకుండా 49% అమ్మమని చెప్తే చాలు కదా. ఆ 49% డబ్బులు వీళ్ళకే ఇచ్చి దాన్ని ఈక్విటీ కిందకి మార్చుకోండి, మార్చి ఐరన్ ఓర్ ఒకటి ఇవ్వండి. ఈ మూడు చేస్తే ఆటోమేటిక్ పరిష్కారం ఉంటుంది. అంటే మరోసారి రాజకీయ నాయకులు ఎంపీలు అందరూ కలిసి ఉద్యమకారులుగా మారే సమయం ఇప్పుడు వచ్చింది అనుకోవాలి. ఆల్రెడీ జరుగుతోంది. అంటే వీళ్ళు కూడా ఎంపీలు రాజకీయ నాయకులు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకోవాల్సింది, వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద 100కి 70% హోప్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం వైజాగ్. హోప్ ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. వాళ్ళది స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉంచుకోవాలి.
అలా కాకుండా వీళ్ళు కనుక పట్టించుకోకపోయినా లేదా అధిష్టానం దగ్గర వీళ్ళకి చేత కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది జనసేన తోక పార్టీగా మిగిలిపోతుంది.